తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 2,15,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన పార్కును, 2,75,00,000 రూపాయలతో ఏర్పాటు చేసిన పర్యాటక కేంద్రం గెస్ట్ హౌస్ లను ప్రారంభోత్సవం చేశారు. విద్య వైద్య వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. బీసీ కులాల వారికి గొర్రెలను పంపిణీ చేశారు. వ్యవసాయ రైతులకు ట్రాక్టర్లు, సేంద్రీయ ఎరువులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటి అమలుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని, కులాలకు అతీతంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి సాధ్యం అన్నారు. కులం పేరుతో రాజకీయం చేయడం మంచిది కాదన్నారు. జొన్నాడ నుంచి యానం వరకు రోడ్డు కోసం 30 కోట్లు ఇవ్వడం జరిగిందని, మీ ఎమ్మెల్యే 175 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం అడిగారని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి వాటిని అమలు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. మీకు అందరికీ తెలుసు, 94 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు నేను శాసనసభ్యుడిగా పోటీ చేస్తే పార్టీలకి కులాలకి అతీతంగా ఈ గ్రామస్తులు అందరూ నాకు ఇచ్చినటువంటి సహకారానికి ఈ గ్రామస్తులకు హృదయపూర్వకమైనటువంటి ఒకప్పుడు ఎన్నికలైనటువంటి కేవలం కులాల మధ్యనే జరిగేటువంటి పరిస్థితులు ఉండేది. ఈ నియోజకవర్గంలో అది కాదు. అభివృద్ధి అనేటువంటిది మాకు కావాలి. అభివృద్ధికే మేము ఓటు వేస్తాం. కులాల పేరు చెప్పి రాజకీయాలు నడుపుకునేటువంటి పరిస్థితులు వద్దు మాకు. మా నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలి. మాకు సమస్యలు పరిష్కారం కావాలి. మాకు అర్ధరాత్రి గారు పిలిస్తే కూడా పలికేటువంటి నాయకుడు కూడానే ఉంటాం తప్పితే. మేము కులాల పేరు చెప్పి మరి రాజకీయాలు చేసేటువంటి నాయకులకి మనం గుణపాఠం చెప్పాలనేటువంటి విధంగా ఈరోజు నియోజకవర్గంలో ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారంటే, ప్రజలకు ఉన్నటువంటి విజ్ఞత ఏంటి అనేటువంటిది, ప్రజలు ఏం కోరుకుంటున్నారనేటువంటిది, ఏం చేస్తే ప్రజలకి నమ్మకం ఏర్పడుతుంది అనేటువంటిది మీకు అందరికీ తెలుసు. అనేక సార్లు అనేక సమస్యల గురించి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను స్పందించినటువంటి విధానం కానీ, ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఈరోజు నేను పనిచేస్తున్నాను అనేటువంటి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ గ్రామంలో కాలికి బాడయ్యేటువంటి పరిస్థితి లేదు. 94లో నేను ఎన్నికల్లో తిరిగినప్పుడు మాకు ఆ లోతు బుర్రలో నుంచి ఊరికే కంకర రోడ్డు మాత్రం ఉండి ఏ రోడ్డుకి వెళ్ళాలి. కానీ ఈరోజు ఎక్కడా కాలు ఒకప్పుడు నల్ల కేసంటే అవి లెగిసిపోయి కాలు మరి ముప్పులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండేది. ఆడా మగ అనేక మంది ఇబ్బంది పడేవారు. ఒక బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్డు వేసుకున్నాం. ఆ సిమెంట్ రోడ్డుకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ చూడాలి కృష్ణారావు. ఆ సిమెంట్ రోడ్డు ఏదైతే చేసామో ఆ సిమెంట్ రోడ్డుకి ఒక గజం సుమారు గ్రావెల్ కావాలి. ఆ రోడ్డు ఇంకా వెళ్ళకపోతే కార్లు కట్టడానికి కానీ మోటార్ సైకిల్ కట్టడానికి కానీ అన్ని రకాలుగా పడుతుంది. కాబట్టి ఇంకో గజం సుమారు గ్రావెల్ వేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరి ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. తొందరలోనే ఆ గ్రావెల్ వేయడానికి కావాలన్నటువంటి ఏర్పాటు చూడండి. మరి అదేవిధంగా అక్కడ ఏదైతే ఎస్సీపేటలో ఆజాంధ్రపేట ఏదైతే ఉందో అక్కడ చర్చ్ దగ్గర ఒక రోడ్డు గురించి తగు పడుతున్నారు. ఆ తగు పడ్డటువంటి పోర్షన్ వదిలేసి ఆ కరవ ముక్కన్న వేయండి. వాళ్ళందరూ కలిసి వస్తే ఈ తగు పడ్డ రోడ్డు కూడా మెయిన్ రోడ్డు నుంచి చేయొచ్చు. అవతల ముక్క మాత్రం తొందరయండి. అంటే ఈ సభలో చెప్పానంటే మళ్ళీ వారం 10 రోజులకో పండగ వెళ్ళడంతో ఈ పనులు మొదలుపెట్టి పనిచేయాలి. మళ్ళీ నేను ఎన్నికలకు వచ్చినది ఈ గ్రామానికి మంచినీళ్ళు లేకపోతే దంగేర్ స్కీమ్ నుంచి మంచినీళ్ళు తీసుకొచ్చాం. దంగేర్ స్కీమ్ అదే దంగేర్ స్కీమ్ లో ఉండేది ఇది పౌడ్ చెరువు. దంగేర్ స్కీమ్ లో ఉంటే సరిగ్గా అందట్లేదు నీళ్లు. రజకిల్కి మరి దోబీగడ కట్టించాం. ఆ కాలనీలో దేవస్థానం భూమి తీసుకుని అంతా కప్పెట్టించాం. తర్వాత ఇల్లు స్థలాల పట్టాలు ఇచ్చినప్పుడు
స్టాండ్ గురి గారు. అధికారం ఉంది కాబట్టి నన్ను నిర్మించే అధికారులు